ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు మేలు చెయ్యబోతే హాని. ఒక ఊరి చివర మర్రి చెట్టు మీద నాలుగు పిశాచాలున్నాయి. ఒకసారి తాము ఎలాంటి చెడ్డ పనులు చేయగలమో అని చెప్పుకుంటూ వాదించుకోసాగాయి అందులో మూడు పిశాచాలు. అప్పుడు వాటిలో పెద్దదైన పిశాచం వాటిని మందలించి, మీకు చేతనైతే నలుగురికి మంచి చెయ్యాలి కానీ చెడు మాత్రం చేయకూడదని అన్నది. దాంతో మూడు పిశాచాలు ప్రజల మధ్యకు వెళ్ళాయి. ఒక పిశాచానికి మండుటెండలో కష్టపడి పనిచేస్తున్న ఒక రైతు కనిపించాడు. అతని కష్టం చూడలేక తానే పొలం దున్ని విత్తనాలు చల్లింది. ఇదంతా చూచి రైతు ఆనందిస్తాడనుకుంది. కానీ అతడికి ఇదేదో దెయ్యమ్మాయిలా ఉందనే అనుమానం వచ్చి భయంతో ఇంటికి పారిపోయాడు. పాలు లేక అల్లాడిపోతున్న తన బిడ్డను సముదాయించలేక కంటనీరు పెట్టుకుంటున్న ఒక పేదరాలను చూచింది మరో దెయ్యం. అది వెంటనే ఒక పెద్ద గిన్నెలో పాలు, ఒక బస్తా తిండి గింజలు సృష్టించి ఆమె ముందు ఉంచింది. బిడ్డ పాలవైపు వెళ్లబోయాడు. పేదరాలు భర్త తిండి గింజలను అందుకోబోయాడు. పేదరాలు బిడ్డను భర్తను వారించి ఇలా అన్నది, ఇంతవరకు లేని పాలు తిండి గింజలు ఒకసారిగా ఎలా వచ్చాయి? ఇదేదో రాక్షస మాయలాగా ఉంది, లోపలికి పోదాం పదండి అంటూ లోనికి తీసుకుపోయి తలుపులు బిగించుకుంది. రెండో పిశాచం నివ్వెరపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. మూడో దెయ్యం జబ్బుతో మంచం పట్టిన ఒక ముసలివాడిని, అతడి మంచం చుట్టూ చేరి ఏడుస్తున్న బంధువులను చూసింది. ముసలివాడికి నోరు పడిపోయింది. పక్షవాతంతో కాళ్ళు చేతులు కూడా కదల్చలేకపోతున్నాడని ఆ దెయ్యం గ్రహించింది. అతడి దీనస్థితి చూసి దానికి జాలి వేసి వెంటనే అతడికి మాట, కాళ్ళు చేతులు వచ్చేలాగా చేసింది. ముసలివాడు మంచం మీద నుంచి లేచి, నా కాళ్ళు చేతులు వచ్చాయిరో, మాట కూడా వచ్చిందని ఆనందంతో అరవసాగాడు. అది చూసి అంతవరకు లేని ప్రేమ నటిస్తున్న కొడుకులు కోడళ్ళు నివ్వెరపోయారు. వెంటనే వాళ్ళలో ఒక కోడలు, చనిపోతావని మేమనుకుంటుంటే మళ్ళీ కోలుకున్నావా? ఇంకా మమ్మల్ని చెండుకు తినందే ఎలా చస్తావులే అని అన్నది. చక్కని కోడళ్ళు మూతులు తిప్పుకుంటూ భర్తలను ఇంటి లోపలికి లాక్కుపోయారు. నన్ను వెంటనే తీసుకుపోతండ్రి, నాతో పాటు కాళ్ళు చేతులు కూడా తీసుకుపో, చెవుడు గుడ్డితనం కూడా ప్రసాదించు అని ఏడుస్తూ దేవుణ్ణి వేడుకున్నాడు ముసలివాడు. మూడో దెయ్యం ఈ సంఘటనతో అదిరిపడి అక్కడి నుండి పారిపోయింది. ఇలా ఆ మూడు దెయ్యాలు తిరిగి మళ్లీ మర్రిచెట్టు దగ్గరికి చేరాయి. వాటిలో పెద్దదైన పిశాచం మూడు పిశాచాలు చెప్పిన విషయాలు శ్రద్ధగా విని, మీరు ముగ్గురూ మంచి చేయాలనే చూశారు, కాని అవి పరిస్థితులు అనుకూలించగా చెడుగా మారాయి. మీరు మంచి చేయాలనుకుంటేనే ఇన్ని విపరీతాలు జరిగాయి. నిజంగా మీరు చెడు తలపెడితే ఇంకా ఎన్ని విపరీతాలు జరగవచ్చో ఆలోచించండి. అందుకునే చెడు చేయకూడదని చెప్పింది. పిశాచాలకు తాము చేసిన తప్పు తెలిసి వాదించుకోవటం మానేశాయి. ఈ కథలో నీతి ఏమిటంటే, ఒక్కొక్కప్పుడు మంచి కూడా చెడుకు దారి తీస్తుంది, అయినా ఎప్పుడూ మంచే చెయ్యాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరి ఒక మంచి కథతో కలుద్దాం.